గోపి సుందర్తో మీ ట్రావెల్ గురించి చెప్పండి. మీకు ఈ సినిమాకి మ్యూజిక్ పరంగా ఆయన అంటే ఇప్పుడు మ్యూజిక్ ఆల్బమ్ అనేది ఆడియన్స్లోకి ఫస్ట్ వెళ్ళిపోయి సినిమా మీద ఒక ఫస్ట్ ఇంప్రెషన్ని మ్యూజిక్తోనే క్రియేట్ అవుతూ ఉంది. ఆడియన్స్ని ప్రిపేర్ చేయడంలో మ్యూజిక్ ఫస్ట్ ఇంప్రెషన్గా ఉంటుంది. ఎలాంటి మ్యూజిక్ ఆల్రెడీ విడుదలైన పాటలు కూడా బాగున్నాయి. నేను ఇళయరాజాతో జర్నీ చేశానండి, కిరవాణి గారితో చేశా. హంసలేఖ అని ఒక తెలుగు ఆయనే, ఎక్కువగా అప్పుడు కన్నడ చేసేవాళ్ళు, ఆయనతో చేశాను. అలాగే ఇప్పుడు ఈయనతో కూడా మొదటి సినిమా నేనే చేశా. నాకు సౌండ్, నాకు పెద్ద సంగీతం మీద అంత పెద్ద గొప్ప ప్రావీణ్యం లేదు. నేను మామూలు శ్రోతని. నేను రేడియో పబ్లిసిటీ రామారావు అనేవాళ్ళు ఒకప్పుడు, నేను రేడియో పబ్లిసిటీ చేసేవాడిని. రేడియోలో వచ్చే పాటలు, జనరల్గా వినే పాటలు వినటం, అవి బాగున్నాయి అనుకోవటం, ఇట్లాంటి అంతవరకే నా అభిరుచి. పాటలు వినటం, ఈ బాగున్నాయి ఈ బాగాలేదు, అంతవరకు. ఆ బాగున్న పాటల్లో ఏది బాగుంది, ఎందుకు బాగుంది, దాని బాగుండటానికి పాడిన వాళ్ళు ఇద్దరు, సింగర్స్ ఇద్దరు, కంపోజ్ లిరిక్స్ ఎవరు రాశారో వాళ్ళు, కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్లో ఇంకోటి ఏంటంటే మధ్యలో ఇచ్చే ఇంటర్ల్యూడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఇంటర్ల్యూడ్ అంటే పల్లవికి చరణానికి మధ్యలో ఉండే మ్యూజిక్, చరణానికి మధ్యలో ఉండే మ్యూజిక్, వీటిల్లో ఉండే డిఫరెన్సు, ఆ లిరిక్లో ఎంత గొప్పతనం ఉంటుందో, ట్యూన్లో ఎంత గొప్పతనం ఉంటుందో, అక్కడిచ్చే మ్యూజిక్లో కూడా అంత గొప్పతనం ఉంటుంది. వాటిని విని ఆనందించి ఓహో ఇవి ఉంటాయా అని అనుకునేవాడిని. అంతవరకే నా అభిరుచి అట్లా ఆలోచించే, అట్లా ఆలోచించినప్పుడు కొత్త సౌండు, కొత్త ఇన్స్ట్రుమెంటేషను చేసింది. అప్పటికి విశ్వనాథన్ రామ్మూర్తి అనే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా, హిందీ వాళ్ళు కాకుండా నేను మాట్లాడేది, సౌత్లో చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు, విశ్వనాథన్ రామ్మూర్తి. వాళ్ళ తర్వాత వాళ్ళిద్దరిని పక్కన, వాళ్ళు మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి సాంగ్సే ఇచ్చారు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్సే ఇచ్చారు. అంతకన్నా గొప్పది ఇంకా ఏదో కొంచెం కొత్తగా ఉన్నది నా చెవుకి, ఇదేంటి ఇది ఇంకో రకంగా ఉంది అనిపించింది, అది ఇళయరాజా చాలా కొత్త మ్యూజిక్ ఇచ్చాడే అని. ఏమైనా సరే తనని తెలుగులోకి చేస్తే బాగుంటుంది అనే కారణం చేత తెలుగు కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇళయరాజా, మేము హైదరాబాద్ రావటం, ఇళయరాజా గారు అక్కడే చేయాల్సిన పరిస్థితులు ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత కీరవాణి గారి వైపు వెళ్ళటం జరిగింది. కీరవాణి గారు వైపు వెళ్ళినప్పుడు కీరవాణి గారు టెమెండస్ బిజీలో ఉన్నారు, చాలా బిజీ. నా మాతృదేవబాబు కానీ, క్రిమినల్ కానీ, అద్భుతమైన పాటలు ఇచ్చాడు ఆయన. ఆ టైంలో అంత బిజీలో ఉన్నప్పుడు మనం ఇంకా ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు హంసలేఖ, కన్నడ హంసలేఖని చేయడం జరిగింది. యాక్చువల్గా ఇళయరాజాకి కీరవాణికి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిలప్ చేయడానికి తీసుకురావటం జరిగింది ఆయన్ని. ఆయన అట్లాగే గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు నాకు, ముత్యమంత ముద్దు అలా అయితే తక్కువ చేశాను ఆయనతో. ఆ రకంగా మ్యూజిక్ మీద నాకు స్పెషల్ ఇంట్రెస్టు, నాకు మ్యూజిక్ ఏదో తెలిసి కాదు, నేను వింటే నా చెవుకి వినసొంపుగా ఉందా లేదా అనేది చెప్పగలిగే స్థాయి అంతకన్నా లేదు. దాంతో ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త వాళ్ళు, వీళ్ళు వాళ్ళ ప్రతిభే మెయిన్, ఆ ఒక్క లక్షణమే ఇంత గొప్ప గొప్ప పాటలను తీసుకొచ్చింది సార్. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అని తెలుసుకోవటం మీ గొప్పతనం. అంతే, ఆ విధంగా నేను తెలుగుకి వాళ్ళని తీసుకురావటం, వాళ్ళు నేను నమ్మినట్టుగానే గొప్ప మ్యూజిక్ ఇవ్వటం జరిగింది. నా పిక్చర్లో గొప్ప పాటలు ఉండటానికి రీజన్ మా డైరెక్టర్లు, మా కథలో ఉన్న సిట్యుయేషన్స్, వీళ్ళందరూ. సో అదృష్టం అనాలి దాని, వీటన్నిటికన్నా కూడా ఎక్కువ అదృష్టం కూడా ఉండాలి మ్యూజిక్ హిట్ అవ్వటానికి.